ఒక సారాయి వ్యాపారి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఢిల్లీలో ప్రధాని ఎదురుగా కూర్చోగలుగుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రితో సమానంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో పరిపాలన సాగిస్తున్న బీజేపీ అండతో సీఎం రమేష్ అనే ఎంపీ అభ్యర్థి పోలీసులపైనే తిరగబడ్డం ఆశ్చర్యం కలిగించడం లేదు. చంద్రబాబు అండదండలతో రాజకీయంగా ఆర్థికంగా ఎదిగిన సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీ నీడలో అధికార యంత్రాంగం మీద తిరగబడుతున్నారు. లిక్కర్ వ్యాపారి సీఎం రమేష్ రాజకీయ ప్రస్థానం మీద కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. భారతీయ జనతా పార్టీ దేశంలో పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ కావచ్చు. రమేష్ తనకు ఉన్న అర్ధ హంగు బలంతో అనకాపల్లి వద్ద పోలీసులపై తిరగబడ్డ తీరు ఆశ్చర్యమేమీ కాదు. ఆయన గత చరిత్ర ఒకసారి చూస్తే అనేక విషయాలు తెలుస్తాయి. ఒక చిన్న సారాయి వ్యాపారిగా ఉన్న సీఎం రమేష్ ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి. రాజకీయ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఒక నేతగా చలామణి అవుతున్నారు. తనపై ఎన్ని ఆరోపణలు ఉన్నా దేశ ప్రధాని ఎదుట కూర్చోగలుగుతున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి సరసన నిలబడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జూబ్లీహిల్స్లో ఒక ఇల్లు ఉంది. అందులోనే ఆయన నివసిస్తారు. ఆయన సీఎం పదవి చేపట్టాక తన ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని తన రాజకీయ అవసరాల కోసం తీసుకున్నారు. అందులో సర్వే కార్యకలాపాలు నిర్వహించేవారికి, పార్టీ పనులు ఇతరత్రా వినియోగించేవారు. విశేషం ఏమిటంటే ఆ తర్వాత కాలంలో సీఎం రమేష్ ఆ ఇంటిని కొనుగోలు చేసి ఒక భారీ భవంతి నిర్మించారు. చంద్రబాబు పాత ఇల్లు కన్నా ఇదే సూపర్గా కనిపించేది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు కుటుంబం కూడా మళ్ళీ తమ ఇంటిని పునర్నిర్మించుకుంది. అంతేకాదు, చంద్రబాబు వాస్తు నమ్మకాల కోసం రమేష్ కొన్న ఇంటి స్థలం నుంచి 400 గజాలు కూడా తీసుకున్నారు. ఒక మాట ఎవరైనా అంగీకరించాలి, సీఎం రమేష్ ఎదుగుదలలో చంద్రబాబుకు పెద్ద పాత్రే ఉంది. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నిత్యం ఆయన కార్యాలయం చుట్టూనే రమేష్ తిరుగుతుండేవారు. ఒక మీడియా ప్రముఖుడితో కలిసి పైరవీలు, ఇతర లావాదేవీలు సాగించేవారని చెబుతారు. చంద్రబాబు తన మామ ఎన్టీ రామారావును కూలదోసి ముఖ్యమంత్రి కావడంతో రమేష్ తన పట్టు బిగించడం ఆరంభించారు. పైరవీల స్థాయి నుంచి కాంట్రాక్టర్ అవతారం ఎత్తగలిగారు. కుప్పంలో ఎన్నికలు జరిగినప్పుడు పోట్ల దుర్తి నుంచి 100 మందిని తీసుకెళ్లి చంద్రబాబు కోసం పనిచేసేవారట. దొంగ ఓట్లు మొదలు వివిధ కార్యకలాపాలను ఈ బృందం పర్యవేక్షించేదట. ఆ రకంగా చంద్రబాబుతో బంధం పెనవేసుకుపోయింది. చంద్రబాబు కూడా ఈయనకు ఇరిగేషన్ తదితర కాంట్రాక్టులు వచ్చేందుకు సహకరించారన్న ప్రచారం ఉంది. ఆ రకంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోగలిగారు. 100 ఎకరాల భూములు సంపాదించారు. హైదరాబాదులో స్థిరాస్తులు సమకూర్చుకున్నారు. ఒక విమానం కొనుగోలు చేసే దశకు వెళ్ళగలిగారు. ఈ మధ్యనే ప్రముఖ నటుడు వేణు ఈయనపై ఒక ఫిర్యాదు చేస్తూ 450 కోట్ల మేర ఫోర్జరీ చేసి మోసం చేశారని ఆరోపించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, వాటిలో కొంతమేర ఎగవేయడం తదితర ఆరోపణలు కూడా వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో తన ఇంటికి వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికారులపై కూడా దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సైతం సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారిపై కేంద్రం అక్రమ కేసులు పెడుతోందని, ఐటీ సిబిఐ అక్రమ దాడులు చేస్తోందని ఆరోపించేవారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడంతో సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు వెంటనే బీజేపీలో చేరిపోయారు. అప్పటి వరకు బీజేపీని తిట్టిన రమేష్, సుజనాలు తమపై ఉన్న ఆర్థిక నేరారోపణల నేపథ్యంలో జాగ్రత్త పడ్డారని అంతా భావించారు. బీజేపీలో చేరిన వెంటనే వీరంతా ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట కూర్చుని తెలుగు ప్రజలను ఆశ్చర్యపరిచారు. బీజేపీలో చేరితే ఎన్ని ఆరోపణలు ఉన్నా పునీతులైపోతారా అన్న ప్రశ్న ఆ రోజే వచ్చింది. అక్కడి నుంచి మెల్లగా బీజేపీ పెద్దలను మంచి చేసుకుంటూ రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ చంద్రబాబు తరఫున పనిచేస్తుంటారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. దానికి తగ్గట్లుగానే బీజేపీ అధ్యక్షుడిగా ఏపీలో పనిచేస్తున్న సోమ వీర్రాజును తప్పించి దగ్గుబాటి పురంధరేశ్వరికి ఆ పదవి వచ్చేలా చేసుకోగలిగారు. ఆ తర్వాత బీజేపీపై మరింత పట్టు బిగించారు. ఇదే టైంలో ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకించిన ఆయన చెల్లెలు షర్మిలను కూడా తమ విమానంలో ఢిల్లీకి పంపించి కాంగ్రెస్లో చేర్పించడానికి సహకరించారని అంటారు. ఈ రకంగా అంచెలంచెలుగా ఎదిగిన రమేష్ను చంద్రబాబు 2 సార్లు రాజ్యసభకు పంపించారు. ఆ పదవి ద్వారా ఢిల్లీ స్థాయిలో కేంద్రంలో ఉన్న ప్రముఖులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడంలో నేర్పరిగా రమేష్ పేరు పొందారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీపై కూడా గట్టి పొట్టు సాధించి అనకాపల్లి నుంచి ఆ పార్టీ పక్షాన పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. సీఎం రమేష్ అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. తన స్వస్థలం
కోట్ల దుర్తి నుంచి సుమారు 50 మందిని అక్కడికి తరలించి ప్రచార ఇతర కార్యకలాపాల్లో పెట్టుకున్నారట. అలాగే టీడీపీకి చెందిన నేతలకు తగు ఆర్థిక వనరులు సమకూర్చి టీడీపీలో ఉన్న అసమ్మతిని తగ్గించేందుకు కృషి చేశారట. ఈ క్రమంలో తనకు ఎదురులేదని భావించిన సీఎం రమేష్ అక్కడ పోలీస్ అధికారులను భయపెట్టేలా వ్యవహరించారు. చోడవరం వద్ద జీఎస్టీ ఎగవేతకు సంబంధించి తనిఖీలకు అధికారులు వెళ్లగా ఆ సంస్థ యజమాని సీఎం రమేష్కు ఫోన్ చేసి రప్పించారు. ఆయన రావడంతో సీన్ సృష్టించి అధికారులు వెళ్లిపోయేలా చేశారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరి అనకాపల్లిలో పోటీ చేస్తున్న సీఎం రమేష్ మాత్రం తన స్వరూపాన్ని బహిర్గతం చేశారు. నిజాయితీగా వ్యాపారం నిర్వహించుకుని పైకి వస్తే ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు, కానీ అడ్డదారుల ద్వారా వేగంగా ఎదిగినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. తమ వద్ద ఉన్న ఆర్థిక వనరులను ఉపయోగించి వీలైనంతమందిని వీరు ఆకట్టుకోగలుగుతారు. ఒక చిన్న సారా వ్యాపారి ఇంత పెద్ద ఆర్థిక రాజకీయ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం, రాజకీయంగా పలుకుబడి ఢిల్లీ స్థాయిలో పొందగలగడం సమాజ వైఫల్యమా, రాజకీయ వ్యవస్థ వైఫల్యమా అంటే ఏం చెబుదాం?